हाय अंडी नमस्ते नेनु चिल्ली पनीर एला चेयालो चेप्पबोतुन्नानंडी। दीन कोसम कावाल्सिन पदार्थालु पनीर 400 ग्राम्स, रेंडु पेद्द साइज उल्लिपायलु तीसुकोवालंडी, ओक ऐदु पच्चिमिरपकायलु, ओक क्याप्सिकम, अलागे कारपोडी, मिरियाल पोडी, उप्पु तगिनंत। कारपोडी मनं इक्कड 2 टेबल स्पून्स तीसुकुन्नामंडी, मिरियाल पोडी 1 टेबल स्पून तीसुकुन्नाम। ఇప్పుడు మనం క్యూబ్స్ కింద పన్నీర్ ని కట్ చేసుకున్నాం కదండి। ఈ పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। దీనిలోని ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ బియ్యపొడి తీసుకున్నానండి। వీటిని వేసి పన్నీర్ లోని ఇది వేసుకో, అలాగే తగినంత ఉప్పు కొంచెం వేసుకోవాలండి। ఇందులో సాసెస్ మనం వేస్తాం కదా, సాసెస్ లో సాల్ట్ ఉంటుంది, అది చూసుకొని వేసుకోవాలి। అలాగే కారపొడి, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలిపి ఒక అరగంట పాటు మనం దీన్ని మారినేట్ చేసుకోవాలండి। ఒక అరగంట ఉంటే ఈ పన్నీర్ ముక్కలకి ఇవంతా బాగా కలిసి పన్నీర్ మనకి వేగిన తర్వాత క్రిస్పీగా చాలా బాగుంటుందండి। ఇలా అన్ని కలుపుకొని ఉంచిన పన్నీర్ క్యూబ్స్ ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి। పన్నీర్ని మనం మారినేట్ చేసుకొని అరగంట అయ్యిందండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే పన్నీర్ని ఫ్రై చేయడానికి। పన్నీర్ ముక్కల్ని ఇలాగా ఆయిల్ మరి బాగా ఎక్కువగా హీట్ అవ్వకూడదండి, నార్మల్ హీట్లో ఉన్నప్పుడే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో। ఇప్పుడు పన్నీర్ వేగిందండి, ఇలా వేగిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి। టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఇవి లైట్గా వేగాలండి, మరీ ఎక్కువగా వేయించకూడదు, కొంచెం లైట్గా వేగితే రుచి చాలా బాగుంటుంది। ఇప్పుడు ఉల్లిపాయలు లైట్గా వేగేయండి, ఇందులో మనం క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి, వీటిని కూడా లైట్గా వేపుకోవాలండి। క్యాప్సికం ముక్కలు, అలాగే సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇప్పుడు ఆనియన్స్ అవి వేగుతున్న లోపు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉందండి। ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకొని ఇలా వాటర్లోని ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని అందులో వేసుకోవడం వల్ల మనకి మంచి గ్రేవీ వస్తుంది। ఇప్పుడు ఇందులోని కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఆల్రెడీ మనం పన్నీర్లోని ఉప్పు వేసాము, ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని క్యాప్సికమ్ని మగ్గనివ్వాలండి। కొంతమందికి క్యాప్సికమ్ పచ్చి పచ్చిగా ఉంటే ఇష్టపడరు, సో అందుకని ఇందులోని కొంచెం ఉప్పు వేసుకొని క్యాప్సికమ్ని మగ్గనివ్వాలి। క్యాప్సికమ్ మగ్గిపోయిందండి, ఇప్పుడు ఇందులోని మనకి మిగిలిన మిరియాల పొడి, కారపొడి ఇవి వేసేసుకోవాలండి। మిరియాల పొడి, కారం వేసిన తర్వాత ఈ ముక్కల్ని కొంచెం ఒక 2 నిమిషాలు వేగనివ్వాలండి। వేగిన తర్వాత ఇందులోని సోయా సాస్, ని మనము తక్కువగా వేసుకోవాలండి, అది ఎక్కువగా వేసుకుంటే కూర అంతా పాడవుతుంది। అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్, 3 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ వేసుకోవాలండి। టమాటో కెచప్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి, మీ దగ్గర ఉంటే రెడ్ చిల్లీ సాస్ ఆర్ చిల్లీ గ్రీన్ చిల్లీ సాస్ ఈ రెండింటిలోనూ ఏదైనా వేసుకోవచ్చండి మనం। ఇప్పుడు ఒక 2 నిమిషాలు దీన్ని ఇలాగ వేగనివ్వాలి।
ఇవొక 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేయాలండి. ఈ సాసెస్ అన్ని పన్నీర్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులోని మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుకుంటే అది ఇంకా మంచి కలర్ వస్తుందండి. అలాగే మనం వాడుకోవచ్చు, అది గాని మీ దగ్గర ఉంటే వాడుకోవచ్చు, లేకపోతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఈ సాసెస్ అన్ని పన్నీర్ ముక్కలకి బాగా పట్టాయండి. ఇప్పుడు మీకు డ్రైగా కావాలంటే ఇలాగా ఇక్కడతోటి రెసిపీని ఆపేయచ్చు. వెట్గా కావాలంటే మనం కార్న్ఫ్లోర్ వాటర్ని కలుపుకొని ఉంచుకున్నాం కదండి, దానిని ఇదే టైంలో యాడ్ చేయాలి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేయగానే అది చిక్కగా అవుతుందండి, మనకి కొంచెం గ్రేవీలాగా చిక్కగా అవుతుంది. దీనిని ఒక్క 5 సెకండ్స్ ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మన టేస్టీ టేస్టీ చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సూపర్ టేస్టీ చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి, ఒక్క పీస్ కూడా వదలకుండా తినేస్తారు. ఈ చిల్లీ పన్నీర్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే ఒక లైక్ కొట్టండి.